Thank you. And ఏంటంటే సురేఖ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ 1 బాపట్ల ఎంపీ. యాక్చువల్లీ కథ చేయడానికి ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి తన బాధపడ్డ తన నిజాయితీని నమ్ముకొని తన లైఫ్లో తన ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టి సో అలాంటి పర్సన్ ఎంత స్ట్రగుల్ అయ్యి అంటే చిన్నప్పుడు అరిటాకులు కోసుకొని ఇదిగా ఉన్న ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి తన లైఫ్లో తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిజాయితీగా నిలబడి ఎలాగ త్రూ ఎంపీగా ఎదిగారు. సో అదే టైంలో జగన్ గారు అన్న ఒక బలమైన నాయకులు ఒక సామాన్యులు ఎలా నిలబెట్టారు అంటే అనే కథ చేయాలని అనుకున్నప్పుడు అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ని. సో ఇది ఖచ్చితంగా ప్రతి సామాన్యుడు చూడాలి. చూసి అంటే చాలామంది సామాన్యులు ఏమనుకుంటారంటే ఏది అవ్వదు అన్న సెన్స్లో ఉంటారు. లేదు, తను నమ్ముకుంటే ఏదైనా దాని మీద నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కోణంలో తన రియల్ లైఫ్ చూపిస్తున్నాం. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇది ఎవరినో ఇది చేయాలని కాదు, తను నమ్ముకున్న సిద్ధాంతాలని ఎలాగ తన లైఫ్లో ఎదిగారు అన్న ఒకే ఒక్క హీరో గురించి చెప్పడం. యాక్చువల్ కథ చాలా బాగుంటుంది. అది ఇప్పుడు నేను చెప్పడం కాదు, జనరల్గా మీకు తెలుస్తుంది ముందు ముందు అంతే. యాక్చువల్లీ యా బయోపిక్ అంటే లైఫ్ స్టోరీ, బట్ ఎక్కడ మేము ఎవరిని కావాలని ఇది చేసి రాయడం ఏం జరగలేదు, జరగదు కూడా. ఏంటంటే ఒక ఆకులు కోసుకుని అరిటాకులు కోసుకుని బ్రతికే వ్యక్తి ఒక నిజాయితీగా ఉంటే తన్ని ఒక నాయకుడు తన నిజాయితీ నమ్మి తన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు ఒక నాయకుడు చేరదీసి తన సిద్ధాంతాలను నమ్మి ఒక గొప్ప నాయకుడిగా ఎలాగ తన సపోర్టింగ్తో వెళ్ళారు అన్నదే కథ. ఇది నందిగం సురేష్ గారు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్. పొలిటికల్ అంశం అంటే లైక్ ఆయన కెరీర్ ఫస్ట్ నుంచి త్రూ ఫ్యామిలీలో ఎంత స్ట్రగుల్ పడ్డారు,
ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పెట్టారు తర్వాత, సో ఆ జర్నీ తర్వాత జగన్ గారు అన్న వ్యక్తి తన్ని ఎలా ఆదరించారు అన్నది కాన్సెప్ట్ అండి. లేదు లేదండి, ఉంటుందండి, ఉంటుంది. కానీ అంటే మీకు కావాలని చేసేది అయితే కాదు, త్రూ లైఫ్ లైఫ్లో తన లైఫ్లో ఏం జరిగింది అన్నది చూపిస్తున్నాం. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు నరేష్ అగస్త్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. బాపట్ల ఎంపీ, యాక్చువల్గా నానాజీ నాకు ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే, యాక్చువల్గా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశాను ఇది, లేదన్నా చేద్దాం. ఫస్ట్ నేను భయపడ్డాను కథ చెప్పినప్పుడు, ఏంటి మొత్తం పొలిటికల్గా వెళ్తుందా ఏంటా అని. బట్ అలా ఏం లేదు, ఆయన స్టోరీ కానీ ఆయనకు ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కానీ, ఒక నార్మల్ పర్సన్ నుంచి ఎంపీ ఎలా అయ్యాడు అన్నదే కథ. బేసిక్ ద బేసిక్ కథ ఈస్ ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎంపీ ఎలా అయ్యాడు. సో ఆ మధ్యలో ఉన్న స్ట్రగుల్ కానీ ఆ ఎమోషన్స్ కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక యాక్టర్గా నాకు పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉందనిపించింది. ద మెయిన్ రీజన్ అదే ఒప్పుకోవడానికి, ఆ నానాజీకి కూడా అదే ప్రామిస్ చేశాను. అన్న టైం తీసుకునైనా ఏదైనా కానీ ఒక నాకు ఈ ఒక్క క్యారెక్టర్ మీద ఫోకస్ చేయాలంది, ఇంకో ఫిలిం షూటింగ్ లేకుండా టైం తీసుకుని ఈ ఒక్క క్యారెక్టర్ మీద ఫోకస్ చేద్దాం, రియాలిటీగా చేద్దాం, ఏమి లైక్ నార్మల్ కమర్షియల్ లేకపోతే ఎగిరిపోయాయి ఇవన్నీ ఇలాంటివి లేకుండా ఒక రియలిస్టిక్ ఫిలింని, ఒక రియల్ కథని రియల్గా పోర్ట్రే చేయాలని చూస్తున్నాం. అదే మా బేసిక్ ప్రయత్నం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సురేఖ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్ 1. ఐఎమ్ సో హ్యాపీ, నేను ఎప్పుడు గుర్తుండిపోతానేమో వీళ్ళకి. సో యాజ్ ఎ ఫస్ట్ ప్రొడక్షన్లో ఒక లీడ్గా చేయటం వల్ల యా, అండ్ అందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ నానాజీ గారు, మీకు కూడా యాజ్ ఎ డెబ్యూటెంట్. అంటే నేనేం పెద్దండి కాదు, యా ఐ మీన్ యా, అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ఫిలిం వచ్చాక మీరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు నక్షత్ర. సో థ్యాంక్స్ టు ఆల్ మీడియా వచ్చేసి హియర్. ఐమ్ సో హ్యాపీ ఈ ఫిలిం చేస్తున్నందుకు. ఏం చెప్పాలంటే స్పెషల్గా నాకు నేమ్ వచ్చింది పలాస మూవీ నుంచి, పలాస 1978. సో ఒక తెలుగు అమ్మాయి డిఫరెంట్గా మనకి ఏంటంటే కొంచెం ఇప్పుడున్న మూవీస్లో నెగిటివిటీ ఉన్న రోల్ తీసుకొని మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఎక్కువ క్యారెక్టరైజేషన్తో ఉండే మూవీస్ కొంచెం హీరోయిన్స్కి తక్కువ వస్తున్నాయి. అలా చూసుకుంటే నానాజీ గారు నాకు ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే నాకు కథ చాలా నచ్చింది. సో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఎంపీ గారు స్ట్రగుల్ అంతా ఏదైతే ఉందో త్రూ అవుట్ ఆఫ్ ద ఫిలిం, ఆ స్ట్రగుల్ వెనుక మొత్తం సపోర్టింగ్ రోల్ వచ్చేసరికి తన వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. సో తన చిన్న ఏజ్ నుంచి లవ్ స్టోరీ కానీ, అక్కడి నుంచి వైఫ్, అక్కడి నుంచి తన టర్నింగ్ పాయింట్ కానీ చాలా బాగుంది ఫిలిం. అంటే కంప్లీట్ ఇది పొలిటికల్గా అని నాకేం అనిపించలేదు, ఒక మంచి సినిమాగా అయితే చాలా బాగా వస్తుంది. సో ఆయన ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేట్ చేయాలి ఫర్ ఓపెనింగ్. అండ్ యా, ఆఫ్టర్ పలాస నేను కొంచెం గీతా సుబ్రహ్మణ్యం కానీ ఇప్పుడు చేస్తున్న అన్స్టాపబుల్ కానీ ఏం చెప్పాలి, కొంచెం గ్లామరస్ రోల్ కానీ ఫంకీగా క్యూట్గా చేస్తున్నాను. అండ్ అగైన్ నేను మళ్ళీ నేటివిటీ రోల్లో పలాస కైండ్ ఆఫ్ దీంట్లో కనిపిస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ మై టీమ్ అండ్ టు మీ. థ్యాంక్ యూ. నేను నందిగం సురేష్ గారి వాళ్ళ అన్నయ్యనే, నందిగం వెంకట నా పేరు. అయితే తమ్ముడు నాతో చేసిన జర్నీ చిన్నప్పటి నుండి, తర్వాత యూత్ ప్రెసిడెంట్గా ఎదిగిన వయనం, ఆ తర్వాత కొన్ని దుష్టశక్తులు అణిచివేయాలని చూడడం, చేయరాని చేయలేని చేయకూడని సంఘటనల్లో మా తమ్ముడిని ఇరికించాలని చూడడం, అక్కడి నుండి జగన్ గారు మంచి మనసుతో 40 మంది ఎమ్మెల్యేలను ఢీ పంపించి తమ్ముడిని ఒక భరోసా ఇచ్చి నిన్ను మంచి హోదాలో నిలబెడతాను అని భరోసా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ విధంగా మాకు హెల్ప్ అయ్యారు. అక్కడి నుండి తమ్ముడు ఎలా ఎంపీ అయ్యారు, ఎలా జరిగింది అనేదే ఈ కథాంశం. దీన్ని చెప్పడం కన్నా రేపు తెర మీద చూస్తే బాగుంటుందేమో. ఇంకా అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను, మీడియాతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. యాక్చువల్లీ క్లాప్ వచ్చి ఎంపీ నందిగం సురేష్ గారు, అండ్ స్విచ్ ఆన్ వచ్చి దేవన్ అండ్ ప్రిన్స్, అంటే సార్ వాళ్ళ అబ్బాయిలు. సో ఇంకోటి అంటే యాక్చువల్లీ ఈ డ్యూ ఈ మూవీకి మర్చిపోయిన దాకా క్షమించాలి,
మూవీ డిఓపీ గారు శ్యామ్కర్ నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ, అండ్ మార్తాన్క వెంకటేష్ గారు ఎడిటరు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మ్యూజిక్ అనూప్ సార్ చాలా అంటే నన్ను నేను వాళ్ళతో రెండు సినిమాలు చేశాను, సో వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరించి సినిమా చేయడానికి ఫస్ట్ డెబ్యూ సినిమా అయినా సరే వాళ్ళు కథ విని వాళ్ళ ఎంకరేజ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మార్తాన్ సార్ అండ్ శ్యామ్కర్ నాయుడు గారు అండ్ అనూప్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ డైరెక్షన్ లేదు.